శనివారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్యలో దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ రన్ ప్రోగ్రాం జరుగుతున్నందున దానిని సామాజిక మాధ్యమాల్లో వీక్షించాలని రాయదుర్గం అర్బన్ సిఐ ఈరన్న తెలియజేశారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో క్యాన్సర్ గురించి పూర్తి సమాచారాన్ని అలాగే నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను నిపుణులు వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 10వ వార్డులో మహిళలకు క్యాన్సర్ పట్ల ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేంద్రప్ప రాయదుర్గం పట్టణ ప్రజలకు తర్వాత చుట్టుపక్కల రాయదుర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, రేపటి దినాన అవేర్నెస్ ప్రోగ్రామ్, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫేస్బుక్ యూట్యూబ్లో లైవ్లో వస్తుంది. అదొక లింక్ అనేటువంటిది ఉంది. లింక్ అనేటువంటిది మీడియా వాళ్ళకు, తర్వాత వాలంటీర్లకు, తర్వాత టీచర్స్కు అందరికి కూడా గ్రూపులు అన్నిటికీ కూడా మేము పంపడం జరిగింది. తర్వాత అదేవిధంగా అందులో భాగం, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం రేపటి దినాన వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల సిటీస్లో, మెగా సిటీస్లో క్యాన్సర్ అవేర్నెస్ రన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి యొక్క మహిళలు ఏ విధంగా క్యాన్సర్తో బాధపడి చనిపోతున్నారు అనేటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇండియాలో ఎక్కువగా లేడీస్లో మరణాలు ఎక్కువ ఉన్నాయనేటువంటిది తెలియడం జరిగింది. తర్వాత ఈ లేడీస్ యొక్క క్యాన్సర్ నుంచి లేడీస్ ఏ విధంగా జయించాలి, క్యాన్సర్ని ఏ విధంగా జయించాలి, క్యాన్సర్ నుంచి ఏ విధంగా మనం మనల్ని కాపాడుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేటువంటిది రేపటి దినాన ఉదయం 7:45 నుండి 8:30 వరకు లైవ్లో ఉంటుంది. ఫేస్బుక్ లైవ్, తర్వాత వాట్సాప్ అనేది యూట్యూబ్లో లైవ్ వస్తుంది. దాన్ని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ ఆన్ చేసుకొని, తర్వాత యూట్యూబ్ ఆన్ చేసుకొని ఆ లింకులు ఓపెన్ చేసుకుంటే ఈ క్యాన్సర్ గురించి ఒక వీడియో స్పీచ్ వస్తుంది. క్యాన్సర్ గురించి మనం ఏ విధంగా బాగుపడాలి, క్యాన్సర్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి, క్యాన్సర్ అంటే ఒక పెద్ద మహమ్మారి కాదు, దాని నుంచి మనం ఏ విధంగా బాగుపడాలి అనేటువంటిది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. ఈ అవేర్నెస్ని అందరూ కూడా రాయదుర్గం పట్టణ ప్రజలందరూ కూడా చూడాలని వాళ్ళకి మన పోలీస్ తరఫున, తర్వాత మా డిపార్ట్మెంట్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. రేపు తప్పకుండా వాళ్ళందరూ చూస్తారని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఆర్డీజీ న్యూస్, మన రాయదుర్గం.